మీరు ఊళ్ళో లేనప్పుడు ఇతను ఒకసారి మన ఊరికి వచ్చాడు. అంతే కదా గారు, ఇతను మన ఊరికి కూడా వచ్చి మీ గురించి అడిగాడయ్యా. మీ పొలం కొంటానని కూడా చెప్పాడు. పూరి పెళ్లి కొప్పుకోవడానికి, మనల్ని ఎరికించి మాట్లాడడానికి ఒక్కటే కారణం, వాడు పూర్ణిమని బాగా నమ్మించాడు. ఇలాంటి ఆపండి అనే డైలాగులు సినిమాలో మీరు చాలా సార్లు వినుంటారు, మీరు కానివ్వండి. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా, అర్థం కాలేదా? మళ్ళీ వచ్చి ఎక్స్ట్రాలు చేస్తున్నావేంటి? నేను మీతో మాట్లాడడానికి రాలేదు, పూర్ణిమతో మాట్లాడడానికి వచ్చాను. పూరి, ఈ పెళ్లిని నీ ఇష్ట ప్రకారమే చేసుకుంటున్నానని చెప్పావు, అడ్డొస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించావు. మేమందరం బయటికి వెళ్ళిపోయింది భయంతో కాదు, బాధతో. పూరి చివరికి ఇలా మాట్లాడేలా మారిపోయిందేంట అన్న బాధతో. కానీ చివరిసారిగా ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు పూరి. అది కూడా నిజం చెప్పు, నిజం మాత్రమే చెప్పు. పూరి, నువ్వు ఈ పెళ్లి కొప్పుకుంది బలరాం మారాడనా, లేకపోతే బలరాం నీ బావానా? చెప్పు పూరి, కన్న వాళ్ళని బాధ పెట్టి ఎదురుంచి మరీ నువ్వు బలరాన్ని పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి? అతను మారాడు అన్న నమ్మకమా, లేకపోతే అతనే నీ బావా అని నువ్వు నమ్మడమా?
ఏంటి ఇంతకు ముందు ప్లాన్లు ఏవి వర్కౌట్ అవ్వలేదని ఇప్పుడు కొత్త ప్లాన్తో వచ్చావా? కొత్త ప్లాన్తో రావడం కాదండి, అతని మోసం వెనక మరొక కొత్త ప్లాన్ ఉందని మీకు తెలియజెప్పడం కోసం వచ్చాను. పూరి, నీకు బెంగళూరు నుంచి చెప్తూనే ఉన్నాను, అతను మారడం అనేది జరగని పని, అదంతా నటన అని. కానీ నువ్వు మాత్రం అతను మారడని గుడ్డిగా నమ్మావు, నాతో మొండిగా వాదించావు. కానీ అదంతా నిన్ను ట్రాప్ చేయడానికి, బావ పేరుతో నిన్ను నమ్మించడానికి అతను వేసిన పక్కా ప్లాన్ అని నీకు తెలీదు. అవును పూరి, ఇతను మీ ఊరెళ్ళాడు, నీ గురించి ఎంక్వైరీ చేశాడు, ఆ తర్వాతే నిన్ను నమ్మించడం కోసం నాటకం మొదలుపెట్టాడు. నీ బావంటే నీకున్న ఇష్టాన్ని అవకాశంగా తీసుకుని చివరికి నిన్ను బావ పేరుతో నమ్మించాడు. ఇదిగో ఇలా పెళ్లి దాకా తీసుకొచ్చాడు. నీతో పెళ్లి వెనక అతని ఉద్దేశం ఏంటి అన్నది కూడా నీకు చాలా క్లియర్ గా చెప్పాను. ఇవన్నీ 100కి 100 పాళ్ళు నిజం పూరి. ఇప్పుడు చెప్పు పూరి, ఇదంతా ఒక కుట్ర మోసమని నీకు క్లియర్ గా అర్థమైంది కదా? మరి ఇంత తెలిసాక కూడా ఇంకా అతన్ని చేసుకుంటానని అంటావా? చెప్పు. పుట్టించినందుకు ఆ దేవుణ్ణి నేను చాలాసార్లు తిట్టుకున్నానని, నువ్వంటే నాకు అంత ఇష్టం అక్క, నేను చాలా చాలా గొప్పగా అనుకున్నాను. అందుకే నువ్వు పెళ్ళి ఆపడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తావని ఆయన చెప్పినా సరే ఆయన మాటల్ని నేను నమ్మలేదు. నా కోసం, నా మంచి కోసం అక్క ప్రతి క్షణం తపన పడుతుందని ఆయనతో చాలా గొప్పగా చెప్పాను. పెళ్ళి ఆపటానికి కళ్ళ కూడా ట్రై చేయదని చాలా బలంగా వాదించాను. నువ్వంటే అంత నమ్మకం అక్క నాకు. నువ్వు మాత్రం చివరికి ఆయన చెప్పిన మాటల్ని ఈ రోజు నిజం చేసావు కదక్క. పొరే, నీకేమైనా పిచ్చా? ఇంత చెప్పిన అర్థం కాదా?
ఇన్ని సాక్ష్యాలను చూపించిన నమ్మవేంటి? పిచ్చి నా కాదక్క, నీకు. నువ్వు ఏదైతే నిజం అనుకుంటున్నావో అదే కరెక్ట్ అనుకునే పిచ్చి నీకు. అందుకే ఆయన మారాడని నేను ఎంత చెప్పినా సరే నువ్వు నమ్మట్లేదు. అంతేకాదక్క, ఏదో ఒక విధంగా ఆయన్ని మోసగాడిగా నిలబెట్టడం కోసం ప్రతిక్షణం ప్రయత్నిస్తూనే ఉన్నావు. చివరికి పూరి వాళ్ళ చేత కూడా దొంగ సాక్ష్యాలు చెప్పేస్తున్నా. బుద్ధి లేకుండా వాగవంట చెప్ప పగలు కొడతాను. నేను ప్రతిక్షణం ప్రయత్నిస్తుంది అతని కుట్ర నుంచి నిన్ను కాపాడాలని. చెప్పేవన్నీ నిజాలు పూర్ణిమ, అది నమ్మడానికి నువ్వు ప్రయత్నించు. నేను నమ్మనక్క, నేను నమ్మను నమ్మను. ఎందుకంటే ఈయన నా బాబాని చెప్పడానికి నా దగ్గర ఆధారాలున్నాయి కాబట్టి. ఈ విషయాన్ని పెళ్ళైపోయేదాకా ఎవరితో చెప్పకూడదనుకున్నాను, కానీ ఆయన మీద మోసగాడని ముద్ర వేయడం కోసం నువ్వు ఈ క్షణం కూడా ప్రయత్నిస్తుంటే నువ్వు చేస్తున్నది తప్పు. ఈ సాక్ష్యాలన్నీ అబద్ధాలని చెప్పడం కోసం ఈ నిజాన్ని చెప్తున్నాను. ఈయన అనాథ, నిజంగానే నీకు పిచ్చి పట్టట్టుంది, అందుకే బుద్ధి లేకుండా ఏదేదో వాగుతున్నావు. ఏం మాట్లాడుతున్నావో కనీసం నీకైనా అర్థమవుతుందా? అర్థమవడం మాత్రమే కాదత్తా, పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నాను. ఇది నిజమని మీ అందరికీ త్వరలోనే నిరూపిస్తాను. అర్థమైంది కదా? మరోసారి చెప్పించుకోకుండా ఇక బయలుదేరండి. Thank you.
నన్ను క్షమించండి. ఈ విషయాన్ని ప్రాణం పోయినా సరే బయట పెట్టకూడదనుకున్నాను. కానీ ఒక అమాయకురాలి జీవితాన్ని కాపాడటం కోసం నాకింతకంటే మరో మార్గం కనిపించట్లేదు. తప్పైతే క్షమించండి మావయ్య. అత్తయ్య, లైఫ్లో ఇలాంటి ప్రశ్న ఎదురవుతుందని మీరెప్పుడు ఊహించి ఉండరు. ఈ ప్రశ్నని నేను అడుగుతానని పొరపాటును కూడా అనుకుని ఉండరు. కానీ అడగాల్సి వస్తుంది అత్తయ్య. అడగటం తప్పని నాకు తెలుసు, అయినా సరే తప్పక అడుగుతున్నాను. చెప్పండి అత్తయ్య. బలరాం మీ సొంత కొడుక కాదా? మీరు చెప్పే సమాధానం మీదే. ఒక ఆడపిల్ల జీవితం ఆధారపడి ఉంది. దయచేసి చెప్పండి అత్తయ్య. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? బలరాం నా సొంత కొడుకేంటమ్మా? వాడు అనాథన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. మరి ఈరోజు కొత్తగా అడుగుతావేంటమ్మా? మావి గారి సాక్షిగా చెప్పండి అత్తయ్య. We'll be right back.
క్లైమాక్స్లో పిచ్చిక్కిపోయే ట్విస్ట్నిచ్చావే. కాకపోతే పాపం నీ బ్యాడ్లక్ ఏంటంటే దీనివల్ల నీ గొయ్యని నువ్వే తవ్వుకున్నావు. ఏదో ఒకటి చేసి నిన్ను వాణ్ణి శాశ్వతంగా విడగొట్టాలన్నది నా జీవితాశయం. కానీ